ఎపిసోడ్ 3 భయం భయం ప్రతిక్షణం. ఫోన్లో చెప్పినట్టుగానే నైట్ మేర్ మిషన్ చేయడం కోసం కావాల్సిన సెటప్తో ఫస్ట్ ఫ్లోర్లోని బాత్రూంలోకొచ్చాడు భగత్. నైట్ మేర్ మిషన్ చేయడం ఇదే మొదటిసారి. దానికి తోడు గేమ్ గురించి ఫోన్ ఇస్తున్న బిల్డప్కి భగత్లో టెన్షన్ పెరిగిపోయింది. భయానికి అతని నుదుట చెమటలు పడుతున్నాయి. క్షణక్షణానికి చేతిలో ఉన్న వాచ్ని చూస్తూనే ఉన్నాడు. సమయం 2:01. గేమ్ మొదలవడానికి ఇంకా 3 నిమిషాలే ఉన్నాయి అనుకుంటూ గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు. గడియారంలో సెకండ్ల ముళ్ళు కదులుతున్న కొద్దీ భగత్ గుండె చప్పుడు పెరుగుతుంది. గుండె మీద చెయ్యి వేసుకుని, రే ఏం కాదురా, అమ్మా నాన్న నీతోనే ఉన్నారు, నీకేం కాదు అంటూ తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు. కరెక్టుగా గడియారపు ముళ్ళు 2:04 చూపించగాని ఫోన్లో ఒక గ్రీన్ లైట్ వెలిగి, మిత్రమా ఆట మొదలైంది అన్న వాయిస్ వినిపించింది. వణుకుతున్న చేతులతో వేల ఆలోచనలతో సతమతమవుతున్న మనసుతో భయం భయంగా కొవ్వొత్తి వెలిగించాడు. చుట్టూ శూన్యంలా నిండిన చీకటి. కొవ్వొత్తి వెలుగుకి ఒక్కసారిగా మాయమైంది. మండే కొవ్వొత్తి వెలుగులో భగత్ ముఖం అగ్నిజ్వాలలా కనిపిస్తుంది. అద్దంలోని ప్రతిబింబం అద్దం వెనకాల దాగున్న చీకటి ప్రపంచానికి దారిచూపే మార్గదర్శిలా వెలిగిపోతుంది. అర్ధరాత్రి 2, చుట్టూ చీకటి, అద్దం ముందు భగత్, అతని ముందు ఎర్రగా వెలుగుతున్న కొవ్వొత్తి, అద్దంలో మరో భగత్ రూపం. అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూస్తూ, ఇది నేనేనా, మరి నాకెందుకు నేను నేనులా లేనట్టనిపిస్తుంది అని టెన్షన్ అవుతూ మెల్లగా కళ్ళు మూసుకున్నాడు. భయం వల్లో లేక ఊహ వల్లో భగత్కి అతని ప్రతిబింబంలో కూడా ఏదో తేడా ఉన్నట్టనిపిస్తోంది. అయినా అదంతా ఆలోచించకుండా కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారి ఆట మొదలైందంటే నేను చెప్పినట్టే అన్నీ చెయ్యాలి. మధ్యలో ఆపినా, నేను చెప్పింది వినకపోయినా తర్వాత జరిగేది నువ్వు ఊహించలేవు మిత్రమా అని ఫోన్ హెచ్చరించిన మాటలు గుర్తు చేసుకుని మెల్లగా, భగత్ 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 అంటూ అతని పేరును పలుకుతున్నాడు. ఒకే పేరుని పదే పదే పలకడం వల్ల ఆ పేరు మన సొంత పేరైనా దానికి మనకి తెలియని దూరం ఏర్పడుతుంది. ఇదొక సైకలాజికల్ ట్రిక్. మన పేరు మనకి కొత్తగా అనిపించినప్పుడే మనలో ఏదో జరుగుతోందనే అర్థం. ఈ మార్పు శరీరాన్ని ఆత్మకి దూరం చేసేంతవరకు ఆగదు. మీలో ఎవరికైనా డౌటుంటే అర్ధరాత్రి చీకట్లో ట్రై చేసి చూడండి మిత్రమా. హాంటెడ్ హౌస్ నడపడం కోసం భగత్ ఎన్నో సైకలాజికల్ ట్రిక్స్ని నేర్చుకున్నాడు. అలాంటిది ఈ ట్రిక్ని తెలుసుకోవడం అతనికి పెద్ద విషయం కాదు. కాని ఎప్పుడైతే భగత్ ఈ ట్రిక్ని అర్థం చేసుకున్నాడో ఆ క్షణం నుండి అతని టెన్షన్ ఇంకా పెరిగింది. ఆ ట్రిక్లో ట్రాప్ అవుతాడన్న భయం, ఆట మధ్యలో తనకేమవుతుందో అన్న భయం, అన్ని భయాలు అతని మెడను పాములా చుట్టుముట్టేసిన ఫీలింగ్ కలిగింది. నాలాంటి యదవ తప్ప మరెవరూ ఇంత అర్ధరాత్రి ఇటువంటి ఆట ఆడరు. ఏం ఆలోచించి ఆట కొప్పుకున్నానో తెలియదుగాని ఈరోజే నాకు చివరి రోజులా ఉంది అని మనసులో అనుకుంటూ అతని పేరుని పలకడం కంటిన్యూ చేశాడు. ఒకరిని భయపెట్టడానికి నిజంగా దెయ్యాలను భూతాలను తీసుకురావాల్సిన అవసరం లేదు. వాళ్ల మనసులో ఏదో జరగబోతుంది అన్న చిన్న డౌట్ని నాటితే చాలు, భగత్ ఆలోచనలు ఆగడం లేదు. భయపడుతూ ఇలా సమయం గడపడం కన్నా గేమ్ ఆపేసి చచ్చిపోవడం మేలన్న ఆలోచనలు కూడా కలుగుతున్నాయి. కళ్ళు తెరవకపోతే చాలు, బతికి బయటపడతా అనుకుంటూ భయాన్ని దాచుకునే ప్రయత్నం చేశాడు. కాని ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరగనట్టు మౌనంగా ఉండడం మాటల్లో చెప్పినంత సులువు కాదు. అనుకున్నట్టుగానే ఆట మొదలైన 10 నిమిషాలకి పెద్ద ట్విస్ట్ ఎదురైంది. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ చోటు సడన్గా కిటికీల చప్పుడుతో ఇంకా భయంకరంగా మారింది. చల్లటి గాలి అతని శరీరాన్ని తాకినట్టుగా ఫీలయ్యాడు. ఒక్కసారి ఒళ్ళు జలధరించినట్టయింది. భగత్ ఏంటా అని కళ్ళు తెరవబోయాడు. కాని మిత్రమా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆట మధ్యలో ఆపకూడదు అన్న మాటలు అతని చెవిలో మారుమోగాయి. మళ్లీ అతని పూర్తి కాన్సన్ట్రేషన్ను గేమ్ మీద పెట్టి ఇలాంటి భయం పుట్టే ఆలోచనలను పట్టించుకోవద్దని నిర్ణయించుకున్నాడు. అలా 2 నిమిషాలు మనోధైర్యంతో ఉండగలిగాడు. కాని కొద్దిసేపటికే కిటికీల శబ్దం మరింత పెరిగింది. పైన రూఫ్ నుండి నీటి చుక్కలు రాలుతున్న శబ్దం వినిపిస్తుంది. సడన్గా అతని భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్టు ఫీలయ్యాడు.
ఆ క్షణం భగత్కి గుండాగినట్లనిపించింది. ఆట మధ్యలో ఆపలేడు, అలా అని డేంజర్లో అలాగే ఉండిపోలేడు. ఏం చేయాలో భగత్ కస్సలు తోచలేదు. అతని మనసులోకి చొరబడుతున్న ఆలోచనల్ని క్లియర్ చేసుకుని గేమ్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేశాడు. భగత్ భగత్ అని కొద్దిగా టెన్షన్తో కళ్ళు గట్టిగా మూసుకుని తన పేరుని పలుకుతూనే సమయం కూడా మనసులో లెక్కించుకుంటున్నాడు. ఒకవైపు భయంతో, మరోవైపు మనసు నిబ్బరంతో ఎలాగోలా చుట్టూ వస్తున్న మార్పులను పట్టించుకోకుండా 20 నిమిషాల వరకు బాగానే మేనేజ్ చేయగలిగాడు. కాని 20 నిమిషాలు పూర్తయ్యాకే అసలాట మొదలైంది. అతని చుట్టూ ఐసుగట్టలు పెట్టినట్టు చల్లగా ఫీలయ్యాడు. సడన్గా వీస్తున్న చలికి అతను తట్టుకోలేక తెలియకుండానే వణికిపోతున్నాడు. కామవ్వు, ఎక్కువగా ఆలోచించి భయపడకు, ఇంకా జస్ట్ 10 నిమిషాలే ఉన్నాయి, నువ్వు చెయ్యగలవు భగత్ అంటూ తనని తాను ఎంకరేజ్ చేసుకున్నాడు. మరో 10 నిమిషాలు కూడా ఇప్పటిలాగానే గడిచిపోవాలని ప్రార్థించాడు. కాని అప్పుడే ఎవరో అతని చుట్టూ తిరుగుతున్నట్టు, అతని వద్దకొచ్చి ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నట్టు, తనను కనిపించని చేయి ఏదో తడుముతున్నట్టు ఫీలయ్యాడు. భగత్ హార్ట్ బీట్ పెరిగిపోయింది. నరాలు తెగిపోతాయన్నంత గట్టిగా పిడికిలిని బిగించి శ్వాసను గట్టిగా పీలుస్తూ తన పేరుని పలకడానికి ట్రై చేశాడు. భయానికి అతని గొంతు ఎండిపోయింది. గొంతునెవరో పట్టుకుని నులిమినట్టుగా, మాట పడిపోయినట్టుగా ఫీలయ్యాడు. ఎంత ట్రై చేసినా నోటి నుండి మాట రావడంలేదు. పేరు పలకడం ఆపేస్తే తనకేమైనా జరుగుద్దేమో అన్న భయానికి కష్టమైనా ప్రయత్నించాడు. అయినా అతని గొంతు నుండి స్వరం బయటికి రావటం లేదు. ఇక నా పని అయిపోయింది, దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అనుకుంటున్న సమయానికి సడన్గా అతని ముందున్న కొవ్వొత్తి ఆరిపోయినట్టు భగత్ కనిపించింది. అతనిలో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, భయాలు కలుగుతున్నాయి. ఆ క్షణంలో భగత్ భగత్ అంటూ ఇంకెవరో పలుకుతున్న శబ్దం వినిపించింది. భయానికి భగత్ నోటి నుండి మాట రావడం లేదు కదా, మరి ఈ పిలుపెవరిది అని భగత్ అతని పేరుని తను కాకుండా వేరెవరో పలకడం విని షాకయ్యాడు. కొద్దిసేపు గ్యాప్ వచ్చి మళ్ళీ భగత్ భగత్ అంటూ పిలుపు వినిపించింది. ఆ పిలుపుతో భగత్ చేతులు, కాళ్ళు వణికిపోతున్నాయి. ఇప్పటి వరకు కామ్గా, కంపోజ్డ్గా ఉన్న భగత్ ఒంటినిండా పట్టిన చెమటతో తడిసిపోయి ఆయాసపడుతూ టెన్షన్తో చచ్చిపోయేలా ఫీలవుతున్నాడు. వాయిస్ బాత్రూం బయట నుండి వస్తున్నట్టుగా అనిపిస్తుంది, కాని ఎవరై ఉంటారు అనుకోగానే భగత్లో ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం ఈ పిలుపు విన్నాక ఒక్కసారిగా కొలాప్స్ అయింది. భయంతో, తనకేదైనా జరుగుతుందన్న టెన్షన్తో ఆ పిలుపుని పట్టించుకోకుండా మెల్లగా మనసులో టైం క్యాలిక్యులేట్ చేసుకుంటూ మళ్ళీ భగత్ భగత్ అంటూ అతని పేరుని తలవడం కంటిన్యూ చేశాడు. కొద్ది క్షణాల వరకు ఎటువంటి సౌండు రాలేదు. కాని ఇంకో 5 నిమిషాలైతే అర్ధగంట అవుతుంది అనే టైంకి చీకట్లో నుండి భగత్ అన్న పిలుపు వినిపించింది. భగత్ గుండె జల్లు మంది. ఆ టోన్, ఆ సౌండ్ భగత్కి చాలా వింతగా అనిపించింది. ఒక్క సెకండ్ బయటకు వెళ్ళి ఎవరు పిలుస్తున్నారో చూడాలని అనిపించింది. కాని గేమ్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దం ముందు నుండి జరగకూడదు, ఏం చేయకుండా అలాగే ఉండాలి అన్న మాటలు గుర్తుకొచ్చి మనసు నిబ్బరం చేసుకుని అలాగే నిలబడ్డాడు. కాని బయట నుండి వినిపిస్తున్న పిలుపు మాత్రం ఆగడం లేదు. ఎంత ఎక్కువ పిలుపును పట్టించుకోకుండా బిహేవ్ చేస్తే అంత బిక్కరగా వినిపిస్తోంది. ముందు ప్రేమగా భగత్ అంటూ వినిపించిన పిలుపులు మెల్లగా, చిరాగ్గా భగత్ అని, మళ్ళీ కోపంగా భగత్ అని, తర్వాత భయానకంగా భగత్ అని డిఫరెంట్ వేరియేషన్స్లో మారుతున్నాయి. సైకోలాగా ఎవరో నవ్వుతూ అంటూ గొడవ చేస్తున్నట్టు శబ్దాలు వినిపిస్తున్నాయి. భగత్లో టెర్రర్ మొదలైంది. అతనికిదంతా వింటుంటే ఏడుపొస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ ఆట ముగించేసి బయటకు వెళ్దామా అనున్నాడు. కానీ ఇప్పుడు బయటికి కూడా సేఫ్గా వెళ్లలేడు. అప్పటికే ఒళ్లంతా చెమటలు పట్టాయి. రక్తం గడ్డగడుతుందేమో అనేలా ఉందతని పరిస్థితి. భగత్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆట పూర్తి అవ్వటానికి కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉన్నాయన్న టైంకి తలుపును గట్టిగా కొడుతున్న శబ్దం వినిపించింది. అంటూ మరో విచిత్రమైన గొంతు వినిపించింది. కాంచనా సినిమాలో క్యారెక్టర్స్ మారి మారి వచ్చినట్లు రకరకాల వాయిసెస్తో అతని పిలుపు వినిపిస్తూనే ఉంది. ఎవరో తలుపును గట్టిగా కొడుతూ, గోర్లతో రక్కుతూ, పళ్లతో కొరుకుతూ తలుపును విరుచుకుని లోపలికొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఫీలయ్యాడు.
బయటుంది ఎవరో తెలియదు కానీ భగత్ మాత్రం ఆల్మోస్ట్ చావుకి దగ్గరగా ఉన్నాడని రియలైజ్ అయ్యాడు. కళ్ళు గట్టిగా మూసుకుని పిడికిలిని గట్టిగా బిగించి ఆ శబ్దాలలో తన పేరు వినిపించేలా గట్టిగా భగత్ భగత్ అంటూ అరిచాడు. బయట నుండి శబ్దాలు ఆగటం లేదు. గేమ్ పూర్తవడానికి ఇంకా కొన్ని క్షణాలున్నాయి. భగత్కి భయంతో కంటి నుండి నీళ్లు కారుతున్నాయి. గొంతు పట్టేసినట్టు గుండెను ఎవరో పిండేస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. అతని అడ్రినలైన్ లెవెల్స్ హైకి చేరుకున్నాయి. ఇంత స్ట్రెస్ని అతని బాడీ కంట్రోల్ చేయలేకపోయింది. ఇక ఇదంతా తట్టుకోలేక అరుద్దామని భగత్ అనుకునేలోపే సడన్గా వస్తున్న శబ్దాలన్నీ ఒక్కసారిగా మటుమాయమయ్యాయి. మళ్లీ ఆ ప్లేస్ పూర్వ నిశ్శబ్దంతో నిండిపోయింది. అసలు బయట ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే, మిత్రమా, మిషన్ను పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు, ఇక కళ్ళు తెరువు అంటూ ఫోన్లో నుండి మాటలు వినిపించాయి. మిషన్ పూర్తయిందని తెలిసిన భగత్ వెంటనే కళ్ళు తెరవడానికి భయపడ్డాడు. మరో 5 నిమిషాలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని భయం భయంగా అక్కడే కళ్ళు మూసుకుని నిల్చున్నాడు. మెల్లగా మనసుని కామ్ చేసుకుని చుట్టూ అంతా మామూలుగా ఉందని అనిపించాకే గట్టిగా ఊపిరి తీసుకుని కళ్ళు తెరిచాడు. కొవ్వొత్తి ఎప్పుడో ఆరిపోయి ఉంది. దాంతో చుట్టూ చీకటి. చీకట్లో కూడా ఆ చోట్లో ఏదో మార్పు కలిగినట్లు భగత్ కనిపించింది. ఆట ముగిసిందని తెలిసినా అతనిలో ఇంకా భయం పోలేదు. వణుకుతున్న చేతులతో మెల్లగా అతని ఫోన్ ఫ్లాష్ లైట్ను ఆన్ చేశాడు. లైటు వెలుగులో అతని చుట్టూ ఉన్న పరిసరాలు చూసి భగత్ స్టన్ అయ్యాడు. అతని ముందున్న అద్దం 1000 ముక్కలుగా పగిలిపోయి ఉంది. ఆ అద్దంలోని ప్రతిబింబాలు అతని వైపుకే చూస్తున్నాయి. ఇదంతా భగత్కి విచిత్రంగా అనిపించింది. కాని అతనిలో అన్నింటికన్నా ఎక్కువ భయం. కనిపిస్తున్న ఒక బ్రోకెన్ డాల్, చిన్నప్పుడు అతనే స్వయంగా తయారు చేసిన బుడంకాయ దెయ్యం, స్టోర్ రూంలో కాకుండా ఫస్ట్ ఫ్లోర్లోని బాత్రూంలో ఉండడం చూసి భగత్ షాక్ అయ్యాడు. బటన్స్తో తయారు చేసిన ఆ బొమ్మ కళ్ళు ఫ్లాష్ లైట్కి మెరుస్తు ఆ బొమ్మ మిర్రర్ ముందు అద్దంలో నుండి దేన్నో రాకుండా ఆపుతున్నట్టు నిలబడింది. కాని వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది అంటూ ఆలోచించాడు. అతని చుట్టూ ఉన్న ప్రపంచం తలకిందులైనట్టుగా ఫీల్ అయ్యాడు. ఈ సిట్యుయేషన్ని భగత్ ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాడు. కొద్దిసేపు ఆ బొమ్మ వైపుకి అలాగే పరీక్షగా చూశాడు. ఆ బొమ్మ కళ్ళు అతన్నే ఫాలో అవుతున్న ఫీలింగ్ భగత్కి కలిగింది. బుడంకాయ దెయ్యం కూడా ఎప్పుడూ లేని విధంగా చూడటానికి చాలా విచిత్రంగా వియర్డ్గా కనిపిస్తుంది. అసలిక్కడ ఏం జరుగుంటుందా అని ఆలోచించి రికార్డ్ చేయడానికి పెట్టిన ఫోన్ని తీసుకుంటూ, నా జీవితంలో ఇప్పటి వరకు ఉపయోగపడే పనేదైనా చేశానంటే అదిదే అంటూ ఫోన్లోని రికార్డర్ని ఆఫ్ చేసి వీడియోని సేవ్ చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలని కుతూహలంతో మెల్లగా వీడియోను ప్లే చేశాడు. వీడియో క్వాలిటీ అంత బాగా లేకపోయినా కొవ్వొత్తి వెలుగు ఉండటం వల్ల కొంతవరకు క్లియర్గానే ఉంది. నిజానికి భగత్ చాలా భయం భయంగా కనిపిస్తున్నా అద్దంలో మాత్రం చాలా కూల్గా కనిపిస్తున్నాడు. మొదటి 10 నిమిషాలు బాగానే జరిగింది. కాని 11వ నిమిషం నుండి అంతా విచిత్రంగా మారిపోయింది. వీడియోలో గాలి వీస్తున్న శబ్దం క్యాప్చర్ కాకపోయినా కిటికీలు కొట్టుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది. వీడియో ప్లే అవుతున్న కొద్దీ భగత్ ముఖంలోని ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి. అతను కళ్ళు మూసుకున్న క్షణం నుండి కళ్ళు తెరిచే వరకు ఒక్క ఇంచు కూడా కదలకుండా నిలుచున్నట్టు భగత్కి చాలా బాగా జ్ఞాపకం ఉంది. కానీ వీడియోలో మాత్రం భగత్ ఆ అద్దం వైపుకి వంగుతూ అద్దంలోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చాలా విచిత్రంగా కనిపిస్తుంది. చూస్తుంటే ఏదో శక్తి అద్దంలోకి అతన్ని లాగుతున్నట్లుంది. ఇక కరెక్ట్గా 25 నిమిషాలకి భగత్ ముందుకు వంగి అద్దానికి ఆనుకుని నిల్చున్నాడు. కొద్ది క్షణాల తర్వాత సడన్గా ఎలాంటి వార్నింగ్ లేకుండా అద్దం పగిలిపోయినట్టుగా క్రాక్స్ ఏర్పడ్డాయి. ఒక్క క్రాక్ పెద్దగా మారి అద్దం అంతటా పాకింది. మరో క్షణంలో అది 1000 ముక్కలుగా పగిలిపోయింది. ఇది చూస్తున్న భగత్కి హార్ట్ బీట్ ఒక్కసారిగా స్కిప్ అయినట్టు అనిపించింది. ఇక అప్పుడే నమ్మలేని ఒక సంఘటన జరిగింది. పగిలిన అద్దం ముక్కల్లో కనిపిస్తున్న అతని ముఖంలోని ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. అతను క్రూరంగా నవ్వుతూ నిజమైన భగత్ మీదకు అటాక్ చేసేందుకు అద్దంలో నుండి బయటకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వీడియోలో రికార్డైంది. పగిలిన గ్లాస్ ముక్కలు సడన్గా భగత్ వైపుకి దూసుకొచ్చాయి. కాని ఎగ్జాక్ట్గా అదే టైంకి
అద్దానికి భగత్కి మధ్య ఉన్న కొవ్వొత్తి ఆరిపోయి వీడియో మొత్తం చీకటిని మాత్రమే రికార్డ్ చేసింది. ఆ అద్దంలో దాగున్న శక్తి ఏంటి? భగత్ ప్రాణాలతో ఎలా బయటపడ్డాడు? ఈ టాస్క్ పూర్తి చేసినందుకు భగత్కి ఏం గిఫ్ట్ వచ్చింది? నెక్స్ట్ టాస్క్ ఏంటి? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.